సో గాయస్ ఈ విధంగా అయితే మొగ్గలో నుండి ఆ కోడి పుంజులను తీస్తూ ఉన్నారు. గాయస్ ఆట ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా ముగ్గురు చేతులు ఒకరి వెనకాల ఒకరు ముగ్గురు పెట్టేసాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ రాక్ నేచర్ బ్లాగ్స్. సో గాయస్ ఈవినింగ్ టైంలో మేమైతే బ్లాగ్ చేస్తున్నాము. మావాడు మనోహర్ అండ్ మా యాదన్న కొడుకు అఖిల్ అండ్ వాడి చిన్న కొడుకు నితిన్ అండ్ మా అల్లుడు జగత్ జగత్ అండ్ ఈవినింగ్ టైంలో అండ్ బ్లాగ్ చేస్తున్నాం చిన్నగా. అండ్ చాలా చక్కగా ఉన్నాయి ఇగో గుల్మోర్ ఫ్లవర్స్, మా ఊర్లో కాసినటువంటి గుల్మోర్ ఫ్లవర్స్. చిన్నప్పుడు ఈ గుల్మోర్ ఫ్లవర్స్ తోటి మేము వీటికి ఉన్నటువంటి మొగ్గలను తుంచుకొని కోడి పుంజులాట అని ఆడుకునేవాళ్ళము. అరే చిన్న ఆగు, కోడి పుంజులాట అని ఆడుకునేవాళ్ళము. చాలా బాగుంటుంది ఆట, నువ్వు అది ఎదుకెళ్ళి. అండ్ ఇంకా మీకు తెలుసా ఆట గురించి అఖిల్, నీకు తెలుసారా? తెలుసు బాబాయ్. తెలుసా ఎట్లుంటా చెప్పు. ఫస్ట్ కట్ చేయాలా? అండ్ ఓకే గైస్, అండ్ ఆట నచ్చుతుంది అనుకుంటున్నా. చిన్నగా బ్లాగ్ చేస్తున్నాము స్కూల్లో ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఆట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ నచ్చితే మాత్రం డెఫినెట్గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఇప్పుడు అక్కడికి వెళ్దాం, లెట్స్ గో. అందరు చూపిస్తుంటాను నేను. సో గాయస్ ఈ విధంగా అయితే మొగ్గలో నుండి ఆ కోడి పుంజులను తీస్తూ ఉన్నారు మనోళ్ళు. ఎందుకంటే అవి అక్కడ కలబడతా ఉన్నాయి చూడండి. పుంజులు ఆటలో అండ్ కోడి పుంజుల ఆట అని అంటారు ఫ్రెండ్స్ దీన్ని. చాలా బాగుంటుంది ఈ ఆటను, మేము చిన్నప్పుడు చాలా ఆడుకునేవాళ్ళం. కోడి పుంజులు ఎలా వలుతాయో కొంచెం అలా వలరండి. మళ్ళీ స్టార్ట్ కావాలి. విన్ అయింది ఎవరు ఇప్పుడు? కొంచెం విన్నా మళ్ళీ ఇప్పుడు ముగ్గురు 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 ఒకతో పెట్టాలి. ముగ్గురులో మళ్ళీ ఎవరు విన్ ఆఫ్ అవుతారు అనేది చూడాలి మనం. ఓకే ఎవరిది? అఖిల్ నువ్వు ఓడిపోయినావా? మనోహర్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. కొంచెం విన్నా అభి విన్ను, నేను అభి విన్ను, నేనే విన్ను, అమలు అభి విన్ను, నేనే విన్ను, అమలు నీ వాడతావు ఆట మళ్ళా నేనే విన్ను. కోడి పుంజుల ఆట అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఓడిపోయా నేను. అఖిల్ విన్నా ఈసారి, అఖిల్ విన్నా. అఖిల్ ని చేయి పైకి లేపండి. అఖిల్ విన్నా. ఓకే సో గాయస్ వీళ్ళతో పాటు నేను కూడా ఆటలో పాల్గొంటున్నాను. అండ్ నేను వచ్చేసి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు ఆడి చూపిస్తాను. ఇలా ఉంటాయి కదా వీటిని తుంచుకొని కనిపిస్తున్నాయి అనుకుంటున్నా.
వీటిని ఒకటొకటి తెంచుకోవాలి. ఇలా ఇలా తెంచుకొని ఇందులోకి వెళ్ళి నీవు ఒకటి తీసుకో. ఇది కోడి, అందు అవతల ఒకటి ఉన్నదాన్ని మనం ఆపోజిట్లో ఉన్నదాన్ని పుంజు అని అంటాము. ఇదే ఫ్రెండ్స్ చూడండి, ఇలా స్టార్ట్ అయింది కోడి పుంజు. ఏది గెలుస్తుందో ఇందులో ఇదే ఆట, కోడి పుంజుల ఆట. సో గాయస్ నాదైతే పోయింది, జగత్ గెలిచినాడు. ఇంకా గెలిచిన వాళ్ళు అవతల అవతల వ్యక్తితోనే పోటీ పడాలి. ఇప్పుడు అభిషేక్ అండ్ మనోహర్ ఇద్దరు పోటీ పడతారు. మనోహర్ తీ అందులోకి వెళ్ళి ఒకటి నువ్వు తీసి రెడీ పెట్టుకోరా. అఖిల్ చెప్తున్నావా, వీళ్ళిద్దరు పోటీ పడతా ఉన్నారు. ఎవరు గెలిచింది విన్నా? పుంజే గెలిచింది. పుంజు గెలిచింది. ఇప్పుడు ఇప్పుడు ఈ కోడితో కుక్కుడుగు కు అనాలి గట్టిగా గట్టిగా. ఎవరు గెలిచిండు? నేను గెలిచిన, పుంజే గెలిచింది. ఆటలా లాస్ట్ అయితే పుంజు గెలిచింది. మళ్ళీ నేను ఫైనల్ సెమీఫైనల్ ఎలా ఉంటాయి కదా గేమ్లో, మళ్ళీ నేను మీతో పోటీ పడతాను. ఓకే, అండ్ ఇందులోకి వెళ్ళి ఒకటి మొగ్గలోకి వెళ్ళి ఒకటి నుంచి. సో గైస్ ఈవినింగ్ టైంలో చాలా బాగా అనిపిస్తూ ఉంది మాకైతే. ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం చాలా బాగుంది, స్కూల్ దగ్గర ఉన్నాము. గంగసాగర్ గ్రామ పంచాయతీ చిన్న డాక్టర్ గాయస్. నేను కోడిని అయితే తీసుకున్నాను అబ్బా, ఇక్కడ కనిపిస్తూ ఉంది అనుకుంటున్నా మీకు కోడి. పుంజు తీసుకున్నాడు అభిషేక్. మళ్ళీ విన్నా జగత్ అభిషేకే పుంజు విన్నా. ఇందులో ఆటలో గెలిచింది ఎవరు చెప్పండి, అందరు చెప్పాలి పుంజు. సో గాయస్ గుల్మోర్ ఫ్లవర్స్లో ఉండేటటువంటి చిన్న చిన్న రెక్కలను ఇచ్చేసి అండ్ కోడి పుంజులాట అని చిన్నప్పుడు చాలా సరదాగా ఆడుకునే వాళ్ళం మేము. అండ్ చిన్నగా చేశాను, చాలా బాగుందని అనుకుంటున్నా. ఈ బ్లాగ్ మాత్రం మీకు నచ్చే మాత్రం చిన్నగా ఒక చిన్న వీడియో పార్ట్గా చేశాను అబ్బా, పార్ట్గా. అండ్ చాలా బాగుందని అనుకుంటున్నా ఈవినింగ్ టైంలో ఇలా చేయడం. సో గైస్ ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాబాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాబాయ్, సైనింగ్ ఆఫ్.